हेलो व्यूअर्स, वेलकम टू आवर चैनल गायत्रीज गैलरी। హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కార్ అయితే వెయిట్ చేస్తుంది మాకోసం. ఇంతకీ ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? షిరిడి అండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడికన్నా బయలుదేరే ముందు భగవంతుణ్ణి పూజించుకొని బయలుదేరితే అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. లవ్లీ, మళ్ళీ ఎక్కడికి వస్తానమ్మా? నిద్ర వస్తుందా? పద కార్ ఎక్కుదాం, పద. ఎక్కడికిమా? మళ్ళీ దిగి వచ్చినావు కారు. లవ్లీ, మౌ లవ్లీ, షిరిడీకి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. లవ్లీ హాయ్ చెప్పు. బాయ్. బాయ్ బాయ్. ఎవరిని పిలుస్తానో? బస్ దగ్గర బాత్రూమ్ సైడ్ సైడ్ లేదా హైదరాబాద్ సైడ్ లేదు? ఇతను వచ్చేసి మా వారి కొలిక్ అండి. ఈ అన్నయ్య కూడా మాతోనే షిరిడీకి వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ చూసారా? మా వారు ఫ్యామిలీ పెట్టుకున్న ముందు ఇక్కడే ఉండేవారు. ఇక్కడ సింగిల్ మెంబర్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అన్నయ్య కార్ దిగి బయటికి వెళ్తున్నారు కదా, ఎందుకంటే ఈ గేట్ చూసారా? ఆ గేట్ దగ్గర బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఎంట్రీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరైనా బయటికి వెళ్ళాలంటే ఏ పర్పస్ మీద బయటికి వెళ్తున్నావు, ఏ టైమింగ్లో వస్తున్నావు, ముందు పర్మిషన్ లెటర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. మనం లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అండి. మనం వచ్చాము అని ఎంట్రీ కొట్టేపియాలి. ఫ్రెండ్స్, మేముండేది మహారాష్ట్ర స్టేట్లోని అహ్మద్నగర్ డిస్టిక్లోని మిలిటరీ స్టేషన్లో ఉంటున్నాము. ఇక్కడి నుంచి అరౌండ్ షిరిడీ వచ్చేసి 95 కిలోమీటర్స్ ఉంది. మేముండే ప్లేస్ నుంచి షిరిడీ వచ్చేసి 2.5 అవర్ జర్నీ పడుతుందండి. అరౌండ్ మేము 6:30 బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 9:10 అలా అయింది. షిరిడీకి మన తెలుగు వాళ్ళు వస్తే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదండి. ఇక్కడ చాలా వరకు అందరికీ తెలుగు వస్తుంది. హోటల్స్కి కూడా మన తెలుగు నేమ్ పెట్టారు చూడండి. షిరిడీలో ఆర్మీ వాళ్ళకి గెస్ట్ రూమ్స్ ఉన్నాయండి. దీని పేరు వచ్చేసి సైనిక్ ఆర్మీ గెస్ట్ హౌస్. ఫ్రెండ్స్, నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చిందండి. బయట ఉన్న ఆ క్లైమేట్కి, అట్మాస్ఫియర్కి చాలా బాగా నచ్చింది. అలాగే మేము లోపలికి వెళ్ళినామంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ. ఇక్కడికి లోపలికి రాగానే బాబా విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మా వారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ముందే చెప్పారు ఇక్కడికి మేము ఇలా వస్తున్నామని. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఈ గ్రీనరీ కానీ బాబా ఫోటో కానీ ఎంత బాగుందో. ఇక్కడైతే మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇదండి మా రూమ్ వచ్చేసి. రూమ్కి పర్ డే ఉండాలంటే 450 రూపీస్ పడుతుంది. రూమ్లో ఫెసిలిటీస్ చూడండి, కాఫీ టీ చేసుకోవడానికి ఇక్కడ అన్నీ ఉన్నాయి.
ఇంకా ఏసీ టీవీ ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే జస్ట్ 1 అవర్ ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాము. సూపర్. ఇక్కడ మనం ఏం తినాలన్నా తాగాలన్నా సెల్ఫ్ సర్వీస్ అండి. మనమే ఆర్డర్ ఇచ్చుకొని మనమే తెచ్చుకోవాలి. మేము కాఫీ ఆర్డర్ ఇచ్చాము, మా కాఫీ అయితే వచ్చేసిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. దర్శనం టైంలో తను పాల కోసం ఏడవకూడదని చెప్పేసి తనకి ముందే పాలు తాపిస్తున్నాను. ఇంకా రూముని కూడా వెకేట్ చేసేసి దర్శనానికి అయితే బయలుదేరాము. తన కాళ్ళకి గడ్డి కుచ్చుకుంటుందని చూడండి ఎలా నడుస్తుందో. ఈ సైనిక్ ఆర్మీ గెస్ట్ హౌస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కూడా ఉంది, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వారి ద్వారా నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదంతా కూడా గుడి అవుట్ సైడ్ అండి, ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. బాబా దర్శనానికి వెళ్ళాలంటే 2 మార్గాలండి, ఒకటి విఐపి దర్శనం, ఇంకోటి ఫ్రీ దర్శనం. విఐపి దర్శనానికి అయితే పర్ టికెట్ వచ్చేసి 200 పడుతుంది, అయితే గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళాలి. ఫ్రీ దర్శనానికి అయితే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాలి. ఈ గేట్ నెంబర్స్ అనేది ఎప్పటికీ ఫిక్స్డ్ కాదండి, ఒకవేళ పబ్లిక్ ఎక్కువగా వస్తే సిచ్యువేషన్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లగేజ్, చెప్పులు వంటి వాటికి సపరేట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. బ్యాగ్స్కి, చెప్పులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మొబైల్స్కి అయితే 5 రూపీస్ పర్ మొబైల్. ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ టెంపుల్ అంటే బాబా సమాధి మందిరం. యాక్చువల్గా ఈ స్థలం అంతా ఒక కోటేశ్వరికి సంబంధించింది. ఈ ప్లేస్లో విష్ణు టెంపుల్ కట్టాలని అనుకున్నారంట, కానీ బాబా అక్కడికి రావడంతో బాబా యొక్క సమాధి మందిరం అయ్యిందని చెప్తారు. 1954లో బాలాజీ వసంత్ అనే అతను ఇటాలియన్ పాలరాయితో ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేశారు. మందిరం ప్రతిరోజు 5 AM ఓపెన్ చేసి 10 PM క్లోజ్ చేస్తారు. షిరిడీలోనే బాబా సమాధి ప్లేస్ని ద్వారకామాయి అంటారు. సాయిబాబా చివరి దశలో ఇక్కడే ఉన్నారట. ఈ మందిరంలోనే బాబా యొక్క రియల్ ఫోటో, ఆయన యూజ్ చేసిన పల్లకి, ఆయన రథం, బాబా కూర్చున్న బండరాయి, స్నానం చేయడానికి వాడిన రాతి బల్ల వంటివి ఉన్నాయి. మందిరం బయటనే ఒక వేప చెట్టు ఉంది. బాబా 16 ఏళ్ల వయసులో తొలిసారిగా పరిచయమైంది ఇక్కడే. మార్గోషగా పిలువబడే ఈ వేప చెట్టు క్రింది స్థానాన్ని గురుస్థానం అని పిలుస్తారు. ఇక్కడ అగరభక్తిని వెలిగిస్తే భక్తులకు అన్ని రోగాలు నయమవుతాయనే నమ్మకం. దీనికి బయటనే ఒక వనం ఉంటుంది, దీని లెండీ వనం అంటారు. ఈ లెండీ వనంలో
ఎప్పుడూ వెలుగుతున్న ఒక అఖండ దీపం బాబానే నాటిన మర్రి చెట్టు కింద ఇది వెలుగుతూనే ఉంటుంది. ఈ వెలుగుతున్న దీపాన్నే నందాద్వీప్ అని కూడా అంటారు. లోపల ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో బాబాకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి, అంటే ఆయన వేసుకున్న బట్టలు, చెప్పులు, గ్రామ్ఫోన్ రికార్డులు, ఆయన వాడిన గ్లాసు ప్లేట్లు వంటివి మ్యూజియంలో పెట్టారు. టెంపుల్లోని సమాధి మందిరం పక్కనే ద్వారకామాయి మసీదు కూడా ఉంది. ఆ మసీదులో బాబా రోజు ద్వీపాలు వెలిగించేవారట. అక్కడ దుని అనేది ఉంటుంది. దుని అంటే పవిత్రమైన అగ్ని అనే అర్థం. అక్కడ నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. భక్తులకి ఈ దునిలోని విభూదిని, ఒక లడ్డూని ప్రసాదంగా ఇస్తారు. వీటితో పాటు లోపల ఒక బుక్ స్టాల్, డొనేషన్ చేయడానికి ఒక ఆఫీస్ కూడా ఉంది. యాక్చువల్గా లోపలికి మొబైల్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలో లేదు. మీకు ఒక ఐడియా వస్తుందని ఫొటోస్ ఇంటర్నెట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది టెంపుల్లో ఉన్న విషయాలండి. మేమైతే లోపలికి దర్శనానికి 11కి వెళ్ళామండి. 11:30కి హారతి దర్శనం అన్నారు. సో ఆ టైమింగ్ సెట్ అవుతుందిలే మేము అక్కడికి వెళ్ళేసరికి అనుకున్నాము. కానీ అక్కడికి లోపలికి వెళ్ళేసరికి ఫాస్ట్గా పంపించేశారు మమ్మల్ని. మేము 11:20 కల్లా బయటకు వచ్చేసేసాము. ఆ వారి చేతిలో ఉన్న ఫోటో అంత సైజుని ఒరిజినల్ ఫోటో తీసుకోవాలనుకున్నాము. కానీ ఇది పాలరాయనా? లవ్లీ క్యా కరీదులేరే? స్వామిని తీసుకుంటాను వా. తీసుకో స్వామిని తీసుకో. రక్దో వాపస్ తీసుకున్నారు. ఇక్కడైతే మేము ఈ రెండు విగ్రహాలు తీసుకున్నామండి. లవ్లీకి ఈ ఫోటోవే నచ్చినట్టుందా చూడు. ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నామండి. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి చాలా ఆకలిస్తుంది. టెంపుల్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ ట్రస్ట్ వల్ల ప్రసాదాలయం ఉంది. మేము ఇప్పుడైతే లంచ్ చేయడానికి అక్కడికే వెళ్తున్నామండి. గాత్రి చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో అక్కడ ఉన్న బొమ్మలు చూసి. ఇక్కడ 2 రకాల భోజనం అయితే పెడతారండి. ఒకటి వచ్చేసి ఫ్రీ భోజనం, ఇంకోటి వచ్చేసి 50 రూపాయల భోజనం అండి. మేమైతే ఫ్రీ కూపన్ తీసుకున్నామండి.
శ్రీ సాయి ప్రసాదాలయ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్ ఫ్రీ కిచెన్ ఉందండి. ఇక్కడ మొత్తం 73 సోలార్ డిషెస్ ఉన్నాయండి. ఇక్కడ డైలీ 40 నుంచి 50 వేల మంది భోజనం చేస్తారు. ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ డైనింగ్ హాల్. మొత్తం 5,500 సీట్లు ఉన్నాయి. ఈ ప్రసాదాలయం ముందే ఈ షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మేము ఇప్పుడు షిరిడీలోనే షిరిడీ ఓల్డ్ విలేజ్కి వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.